హాయ్ హలో వెల్కమ్ నా నీస్ కుకింగ్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో టేస్టీ టేస్టీగా ఎమ్మెయిమ్ ఇగా సొరకాయతో సరిపోయింది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం సో ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేది సో ఈ వీడియోని స్టార్ట్ చేసేద్దాం ఫస్ట్ ఒక సొరకాయని తీసుకొని ఇలా తురిమి పెట్టుకోండి పక్కకి అలా తురిమి పక్కకు పెట్టుకొని ఒక చిన్న మిక్సీ జార్లో త్రీ టేబుల్ త్రీ టేబుల్ స్పూన్స్ జీలకర్ర అండ్ త్రీ టేబుల్ స్పూన్స్ ధనియాలు నెక్స్ట్ వెల్లుల్లి ఒక ఎయిట్ టు టెన్ వెల్లుల్లి వేసుకొని ఒక్కసారి మిక్సీ పట్టేయండి అలా ఎక్కువగా పేస్ట్ వచ్చేలాగా పట్టకండి జస్ట్ నేను చూపిస్తున్నాను కదా అలా కచ్చా పచ్చగా మిక్సీ పట్టుకోండి అది మిక్సీ పట్టేసుకొని పక్కకు పెట్టుకొని మనం తురుముకున్న సొరకాయలో ఒక టూ టేబుల్ స్పూన్స్ ఓమా వేసాను ఓమా వల్ల టేస్ట్ ఇంకా పెరుగుతుంది అండ్ మనకి తొందరగా అరిగిపోతుంది సో డైజెస్ట్ అనేది తొందరగా అవుతుంది కదా సో అందుకని ఓమో ఒక టూ టే టేబుల్ స్పూన్స్ వేసుకొని నేను మిక్సీ పట్టుకున్న ధనియాల మిక్చర్ని వేసాను నెక్స్ట్ దీనికి తగినంత కారం అండ్ తగినంత ఉప్పు ఒకవేళ మీరు కారంతో కాకపోతే పచ్చిమిర్చిని కూడా వేసుకొని చేసుకోవచ్చు పచ్చిమిర్చి వేసుకోవాలంటే మీరు పచ్చిమిర్చిని మిక్సీ పట్టి పచ్చిమిర్చి పేస్ట్ని వేయండి డైరెక్ట్ పచ్చిమిర్చి కట్ చేసి వేస్తే దీనికి సెట్ కాదండి అంటే మీరు తినేటప్పుడు కూడా మీకు అని టేస్ట్ కూడా బాగోదు సో పచ్చిమిర్చి యాడ్ చేసుకొని వేసుకోవాలనుకుంటే పచ్చిమిర్చి పేస్ట్ని వేసుకోండి అండ్ ఇప్పుడు కారంతో ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి దీనికి తగినంత కారం ఉప్పు వేసి ఈ మొత్తం కలుపుకోవాలి ఇలా సొరకాయకి మొత్తం మన మసాలా అంటుకునేలా మంచిగా కలుపుకోండి మనం వేసింది కారం ఉప్పు ధనియాలు జీలకర్ర వెల్లుల్లి ఓమా ఈ సిక్స్ ఇంగ్రీడియంట్స్ మన సోరకాయకి పట్టుకునేలా మంచిగా కలుపుకోండి ఎందుకంటే మనం నెక్స్ట్ పిండి వేసాక కలుపుకుంటే అంత సెట్ అవ్వదండి సో ఇప్పుడే మంచిగా కలుపుకోండి చూసారు కదా అలా అలా కలుపుకొని ఇందులో బియ్య పిండి యాడ్ చేస్తున్నాను నేను బియ్య పిండి అనేది క్వాంటిటీ ఏం లేదండి మీకు ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు నేను ఇక్కడ త్రీ టు ఫోర్ కప్స్ వేసాను వేసి ఒకసారి కలిపేసుకోండి ఒకవేళ మీకు సోరకాయ ఎక్కువ కావాలి సర్వపిండిలో అనుకుంటే పిండి క్వాంటిటీ తుం అనేది కొంచెం తక్కువ వేసుకోండి ఒక కప్ తక్కువ వేసుకోండి నెక్స్ట్ ఇలా కలుపుకోండి పిండి వేసి కలుపుకోవాలి మనకి సోరకాయలో ఉన్న వాటర్తోనే సరిపోద్ది ఆల్మోస్ట్ ఒకవేళ మీకు అలా సరిపోలేదంటే కొన్ని వాటర్ యాడ్ చేసుకొని ఇలా మిక్స్ చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ పక్కకు పెట్టేసుకోండి ఎక్కువసేపు ఉంచకండి సో ఇలా కలిపేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ పక్కకు పెట్టుకొని ఇలా ఒక మనం సర్వపిండి బౌల్స్ ఉంటాయి కదా సర్వపిండి బౌల్స్ ఇవి లేకపోతే మీ దగ్గర మూకుడు ఉంటుంది కదా అందులో అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇవి ఎందులో అయినా ప్రిపేర్ అండి కానీ దీనికి కావాల్సింది ఏంటంటే కొంచెం మందంగా ఉండే బౌల్స్ని చూడండి అంటే మూకుడు కొంచెం మందంగా ఉంటుంది కదా సో దీన్ని నేను దీనికి ఇప్పుడు కూడా చూపించాను అలా కొంచెం మందంగా ఉన్న వాటితో ఉన్న వాటిలో ప్రిపేర్ చేసుకోండి బాగుంటుంది ఎందుకంటే కింద మారిపోకుండా మంచిగా ఉరుకుతుంది అన్నమాట సో ఇప్పుడు ఈ సర్వపిండి బౌల్స్లో ఇలా నేను ఆయిల్ అప్లై చేశాను ఫస్ట్ కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని మంచిగా కింద ఆయిల్ కింద అయిన చుట్టూ ఆయిల్ అప్లై చేసుకోండి అప్లై చేసుకొని ఇలా నేను సర్వపిండిని ఒక ముద్ద తీసుకొని ఇలా ప్రెస్ చేస్తూ ఉన్నాను మీకు చూపిస్తున్న క్లిప్లో ఇలా ప్రెస్ చేసి ఇలా ఒక ఫైవ్ హోల్స్ చేయండి నేను చూపించాను కదా అండ్ మీరు నేను చూపిస్తున్నాను కదా చుట్టూ కొంచెం గ్యాప్ ఇచ్చాను ఎందుకంటే మనకి ఈజీగా తీసుకోడానికి వస్తుంది లేదంటే విరిగిపోద్ది మనం తీసేటప్పుడు సో అందుకనే చుట్టూ కొంచెం గ్యాప్ ఉంచుకొని అలా ఫైవ్ హోల్స్ మాత్రం కంపల్సరీ చేసుకోవాలి ఫైవ్ హోల్స్ చేసి అలా స్టవ్ మీద పెట్టేయండి అది కూడా లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఒక మూత పెట్టేసి ఉంచండి జస్ట్ ఒక వన్ టూ మినిట్స్ తర్వాత చూసారా ఆల్మోస్ట్ కుక్ అయిపోయినట్టే కానీ ఇంకా కుక్ కాలేదు ఒకసారి చూసి మళ్ళీ ఒకసారి మూత పెట్టేసుకొని ఇంకొక వన్ మినిట్ ఉంచాను చూసారా ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది సో ఇలా అయినాక మీరు స్టవ్ ఆఫ్ చేసి ఈ బౌల్ చల్లారాక మీరు దీన్ని తీసుకోండి చూసారా ఈజీగా వచ్చేసింది ఇలా తీస్తే మీరు వేడి మీద తీసారనుకోండి అస్సలు ఇది తీయడానికి రాదు విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది సో అందుకనే చల్లారాక తీసుకోండి ఇలా చల్లారాక మనం పెరుగుతూ అద్దుకొని తింటే ఆ టేస్టే వేరప్ప ఒక్కసారి ట్రై చేసి ఎలా నాకు కామెంట్ చేసి చెప్పండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్